ఇప్పుడు ఆనంద్ సాయి గారి వర్క్ చూస్తే ఆయనది కంప్లీట్ డిఫరెంట్, మీది డిఫరెంట్. మీ ఇద్దరు కలిసి మీ వర్క్ ప్రొఫెషన్స్ గురించి మాట్లాడుకుంటారా? ఏముంటాయి మీ ఇద్దరికి? చాలా, బికాజ్ ఆనంద్ ప్రతి డెసిషన్, ప్రతి ఇది స్టెప్ ఆర్ ఎనీథింగ్ హీ వాంట్ టేక్ వితౌట్ డిస్కసింగ్ విత్ మీ. ప్రతిది చిన్న విషయం అయినా పెద్దదైనా ఏదైనా, సో డిస్కషన్ అంటే చాలా ఉంటుంది. వితౌట్ కన్సల్టింగ్ మీ హీ విల్ నాట్ టేక్ ఎనీ డెసిషన్ ఇన్ లైఫ్. సో వితౌట్ దట్ హీ వాంట్, వితౌట్ మై కన్సెంట్ హీ వాంట్ టు. సో డిస్కషన్ అంటే ఎప్పుడు డిస్కషనే ఇంట్లో. ఇన్ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ నేను బిజీగా ఉంటే డిస్కషన్ చేయడానికి ఆనంద్కి టైం ఉండదు, అప్పుడు కూడా ఫోన్ మీద నడుస్తూ ఉంటుంది. ఆర్ ఆ విషయం ని అలాగే హోల్డ్ లో పెడతారు, కానీ హీ వాంట్ టేక్ అ కాల్ బిఫోర్ ఐ కమ్. డిసిషన్ మేకర్ నేనే, అది నేను చెప్పుకుంటాను, పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఎట్లయినా అనుకోని, ఎవరు ఏమైనా రాసుకోని, పర్వాలేదు. బట్ నిజం అంటే అదే, డిసిషన్ మేకర్. బట్ ఇట్స్ ఫర్ ద గుడ్. ఓకే, ఫైన్. ఇప్పుడు వరకు మరి మీరు డిఫరెంట్ ఫీల్స్ టచ్ చేశారు కదా, మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇలా టు మేక్ యూ బిజీ. ఏది మీకు బాగా కంఫర్టబుల్ అనిపించింది? స్టడీయింగ్, అకాడమిక్స్ విల్ దట్ గివ్స్ మీ ఎ వెరీ గుడ్ ఫీలింగ్. ఒక అడ్రినలిన్ రష్ ఉంటుంది నాకు అది. సో ఎనీథింగ్ టు డూ విత్ అకాడమిక్లీ స్టడీయింగ్, ఎనీ న్యూ థింగ్ లెర్నింగ్, ఆర్ చదవడమే నాకు ఇష్టం యాక్చువల్లీ. ఏదైనా చదివేస్తాను, ఎంత టఫ్ కాంప్లికేటెడ్ సిలబస్ అయినా ఓకే, బికాస్ అది నాకు